వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో పనులు చేయకుండానే చేసినట్లు చూపించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని అయ్యగారిపాలెం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంకి సంబంధించి గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గ్రామసభలు నియోజకవర్గంలో విజయవంతంగా జరిగాయన్నారు. ముందుగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నగేష్ కుమారి, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్ కండే వసంతమ్మ, కండే నర్సయ్య, పీపీఎన్ ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే నేను బతకలేనయ్యా అని అడిగానంట. ఆయన అయ్యా నేను దళితున్నయ్యా 3 లక్షలు ఇచ్చుకోలేనన్న. నేను అట్టుకాదట్టు కాదు, నేను 100 కోట్లు పెట్టేశాను, నువ్వు 3 లక్షలు ఇస్తే నేను 100 కోట్లు అప్పు కట్టుకోవాలన్న. 3 లక్షలు ఇచ్చేది 100 కోట్లు కర్మ అది. వెరీ నెక్స్ట్ మినిట్ కాకా, కొన్నిట్లో కాకా అని ఉంటుంది అది, కొన్నిట్లో కాకా అని ఉంటుంది గ్రూప్స్లో. కాకా గ్రూప్లో వైరల్ చంద్రమోహన్ రెడ్డి 3 లక్షలు అడిగాడు, 100 కోట్లు అప్పు తీర్చుకోవాలంటే 3 లక్షలు కావాలంట. ఫీల్డ్ అసిస్టెంట్కి నేను డబ్బులు అడిగానంట. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంది నా ఇంటి పేరు? ఏంది అట్టే బతుకుతా, సచ్చినంత వరకు అట్టే బతుకుతా. నీ మాదిరిగా దిగజారను. ఫీల్డ్ అసిస్టెంట్కి డబ్బులు పెడతాను నేనా? నీ మాదిరిగా మట్టి ఎర్రమట్టి అమ్ముకొని బతుకుతావా మేమా? ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం, ఉన్న ఆస్తులని అమ్ముకున్నాం. నేను పో ఆ ట్రంక్ రోడ్ సెంటర్లో చూడు, కొత్త హాల్ సెంటర్గా ఉందా సినిమా హాల్? లేదుగా. అడుగు కర్ణాటకకి 15 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఉందా మన చేతిలో? లేదు. అక్కడ పో ఆ 5 ఏళ్లలో అల్లిపురం, చెరుకూరు, కొడుపల్లిపాడు, నవలాల్ గార్డెన్స్, మా ఫ్యామిలీకి ఉన్న పొలాలు ఉన్నాయి. ఈరోజు అన్ని కార్పొరేషన్ లిమిట్స్ లేవు. ఎంతసేపు ఆఫీస్ తీసుకుంటే వేదాయపడంలో ఆఫీస్ తీసుకుంటే కొనేసాడు కొనే. ఎందుకు అంత? ఓకే, నాకు టైం కలిసి వస్తే నా మేమేమి రోడ్డు మీద లేము. కుమారులు ఉండారు, అల్లుళ్ళు ఉండారు. నేను ఇప్పుడు 2004లో ఒక హైడ్రో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేసిన వాడిని. 2002లో స్టార్ట్ చేసి 2004లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేసిన వాడిని. మా నాయనోళ్ళు 1962లో సినిమా హాల్ కట్టిన వాళ్ళు. 1962లో సినిమా హాల్ ఓపెన్ అయింది. ఆ రోజు పెద్దవాడి గోపాలరెడ్డి, ఎస్ సుబ్బారెడ్డి ఓపెన్ చేశారు. 1968లో మాకు ఇల్లు కట్టించాడు నాయన. ఆ ఇంట్లో ఉంటున్నాం. 35 ఏళ్ళు బాడుకొంపలో ఉన్నా నేను హైదరాబాద్లో. ఇప్పటికే ఉండా బాడుగిల్లు. ఆ ఇల్లు రిపేర్ అంటే వదిలేసాం, మళ్ళీ వేరే ఇల్లు తీసుకుంటున్నాం. బాడుగిల్లు బెంగళూరులో నా కుమారుడు బాడుగిల్లు. ఆ అల్లిపురం ఇల్లు తప్ప ఇప్పటికి లేదు. ఆ 1000 కోట్లు ఎడుండవు చూపించుకోండి. ఇలాంటివి సింగపూర్, మలేషియా అంటివి ఇప్పటికి చూపించుకుపోతేవి. చేసిన పాపాలు, చేసిన పాపాలు వదులుతానా? వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. నువ్వు మామూలు పద్ధతి అపో. ఇప్పుడు వాదాలు ప్రభాకర్ రెడ్డి, నేను ఓడిపోతే ఆయన జోలికి రోలా, ఆయన ఎంపీగా ఓడిపోతే ఆయన జోలికి పోలా, ఇప్పుడు ఈరోజు ఓడిపోతే ఆయన జోలికి పో. గెలుస్తాం, ఓడతాం. శివశేషారెడ్డి నా చేతిలో ఓడిపోయాడు, ఆయన చేతిలో ఆయన నా జోలికి రాడు. నేను ఆయన మాట్లాడు మొన్న ఎలక్షన్లో. అంత పెద్ద మనిషి కాంగ్రెస్కి రాజీనామా చేసి ఈ ఘోరాలు నేరాలు అరికట్టాలంటే చంద్రమోహన్ రెడ్డిని గెలిపించమని చెప్పి చెప్పాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? నీకు ఒక కాకా కాకాని అనే 2 గ్రూపులు పెట్టుకొని రోజు చాలా నీచంగా నన్ను గురించి నీచంగా సోషల్ మీడియాలో పెడతావా? నీ జీవానికి ఎక్సైజ్, రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ నాశనం అయిపోతున్నారు. నువ్వు మాత్రం హ్యాపీగా కొలుకు, 3 పూట్లు అన్నం తిని కొలుకుతా ఉండు కరోనా హౌస్లో. ఏం చేసుకుంటారా? పోయేటప్పుడు ఏమన్నా ఒక కంటైనర్ పెట్టి దాంట్లో డబ్బులు పెట్టుకొని పైకి ఎత్తుకుపోతావా? నువ్వు పోయేటప్పుడా లోడ్ చేసుకుంటావా? లారీలు లోడా? ఇప్పటికీ గిరిజనులకి కూటి
అసలు నువ్వేం ఎమ్మెల్యే? పైనాంపురం గిరిజన వార్డులో చిన్న సంఘం నేను దత్తత తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు అప్పుడు మల్లికార్జునపురం తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా. చిన్న సంఘం, గిరిజన సంఘం, 50 మందికి ఆధార్ కార్డు లేవా, రేషన్ కార్డు లేవా? నువ్వేం మనిషివే అనువా? ఏం చేస్తున్నావు? దేనికి సచివాలయాలు? దేనికి సచివాలయాలు? ఒకటో తేదీ జీతాలు తీసుకునే దానికే? బిడ్డలకి రేషన్ కార్డు, పెన్షన్లు రాని దానికి దేనికి నువ్వు ఎమ్మెల్యే, వంకాయ మంత్రి దేనికి? కానీ ఇటువంటి ఇంత నీచమైన లీడర్ని, ఇంత నీచమైన లీడర్ని నోరు తెరిచినప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అక్కడికి తల్లిదండ్రుల గురించి కూడా మర్చిపోయి ఒళ్ళు పొగురు కొవ్వెక్కి మాట్లాడావు. కొవ్వెక్కి నా గురించి మా తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టలే. నువ్వు అనుభవిస్తావు. నీ పాపానికి అప్పు అనేవాడు, నీ తోటి ముద్దాయి జైల్లో చచ్చిపోయాడు, రాజమండ్రిలో జైల్లో చచ్చిపోయాడు. సిగ్గులే, అవన్నీ మాట్లాడు. నా 1000 కోట్ల ఆస్తుల గురించి మాట్లాడు, మర్చిపోయినావు. నీ కల్తీ మద్యం గవర్నర్ పరిపాలనలో మాట్లాడు. రోజు ఎందుకు దొంగ కూతలు పూసేది? కల్తీ మద్యం గురించి మాట్లాడు, నకిలీ పత్రాల గురించి మాట్లాడు. సో నేను సర్వేపల్లి ప్రజలకు కూడా చెప్పేది, నాకు ఇప్పుడు కావాల్సింది ప్రజల అవసరాలు తీరాలా, ప్రజల రైతుల సమస్యలు పరిష్కారం కావాలా. కాలువలు పూడికలు తీయకుండా డబ్బులు తినేస్తే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా ఎవరైనా సరే, కూటమిలో ఎవరైనా సరే నేను ఒప్పుకోను. న్యాయం జరగాల గ్రామాల్లో, ఎన్ఆర్జెస్ పర్ఫెక్ట్గా జరగాల. ఇరిగేషన్లో కాలువలు పూడికలు తీయాల, తీయకుండా మింగేస్తే ఒప్పుకోను. వాళ్ళు ఇంజనీర్లు అయినా సరే, వాళ్ళు ఎవరైనా సరే, ఒక్క సమీక్ష పెట్టామంటే అనువా? ఇరిగే ఒక అగ్రికల్చర్లో జిల్లాలో సమీక్షలు పెట్టామంటే అనువా? ఒక్క సమీక్ష పెట్టామంటే సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 798 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.